కొన్ని రహస్యాలను దాచలేం కొన్నింటిని తెలుసుకోవాలనుకున్నా కూడా కష్టం మరికొన్ని ప్రశ్నగానే మిగిలిపోతాయి ఇంకొన్ని సమాధానం దొరకక అనుమానాలు రేకెత్తిస్తాయి అలాంటి మిస్టరీలే మనం ఇప్పుడు చూడబోతున్నాం వాటిలో కొన్ని తలుపులు ఎప్పటికీ మూసే ఉంటాయి అవి తెరిచే శక్తి ప్రభుత్వాలకు ఉన్నా కూడా ఆ పని చేయలేవు ఎందుకంటే వాటి పర్పస్ ఏంటనేది ఎవ్వరికీ తెలియదు వాటిలో తాజ్మహల్ సీక్రెట్ ఒకటి దీనిని షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం కట్టించాడు ఆమె తన పద్నాలుగవ బిడ్డకు జన్మనిస్తూ చనిపోయింది ఆమెపై ఎంతో ప్రేమ పెంచుకున్న షాజహాన్ ముంతాజ్ మరణాన్ని తట్టుకోలేకపోయాడు అందుకే ఎంతో ఖర్చు వెచ్చించి మార్బుల్ని తెప్పించాడు పదహారు వందల ముప్పై ఒకటిలో తాజ్ నిర్మాణం మొదలు పెట్టాడు దీనికోసం వెయ్యి ఏనుగలను మార్బుల్స్ తరలించేందుకు ఉపయోగించాడు ఇరవై వేల మంది ఇరవై ఏళ్లు కష్టపడ్డారు అయితే తాజ్కు నాలుగు వైపులా రెండు లేయర్లలో బేస్మెంట్స్ ఉన్నాయి తాజ్కు రెండు వైపులా మినార్స్ కనిపిస్తాయి తాజ్కు ఈ మినార్స్ బలానిస్తాయి అనేది ఒక నమ్మకం ఇక ఆ మినార్స్ కింద ఉన్న సొరంగాలు తాజ్మహల్ సెంటర్ పాయింట్ కు చేరుతాయి వీటిలో ఏ ఒక్క మినార్ కూలినా సరే తాజ్ మొత్తం పడిపోతుందనే నమ్మకం కూడా ఉంది అయితే తాజ్ కు వెనుక భాగంలో ఉన్న అండర్ గ్రౌండ్ డోర్స్ని ని మాత్రం ఎప్పటికీ తెరవరు ఎందుకంటే మాత్రం సరైన సమాధానం ఉండదు సైంటిస్టులు మాత్రం షాజహాన్తో పాటు అప్పటి ఆర్కిటెక్ట్స్ కూడా ఊహించి మరీ పాలరాజుతో దీన్ని నిర్మించారు అని చెబుతున్నారు దీనికి ఎండ నీరు బేస్మెంట్ కూడా చేరకుండా ఏర్పాట్లు చేశారు అప్పటి ఆర్కిటెక్ట్స్ ఇక కాలుష్యం కూడా చేరకుండా సొరంగాలకు వెళ్లే దారులు మూసేశారు ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ చేరితే కాల్షియం కార్బోనేట్ గా మారుతుంది అంటే మార్బుల్ పగిలిపోతుంది అందుకే టైట్ గా డోర్లు వేసి బేస్మెంట్ లోపలికి పొల్యూషన్ వెళ్లకుండా చూస్తున్నారనేది ఒక రీజన్ అయితే ఆ రోజుల్లో పొల్యూషన్ లేదు కదా అంటే వరదల నుంచి కాపాడేందుకు చేసి ఉంటారనేది మరో కారణం రీజన్ ఏదైనా సరే తాజ్మహల్ సొరంగం తలుపులు మాత్రం ఎప్పటికీ మూసి ఉంటాయి ఒకవేళ తెరిస్తే లోపల ఉన్న మార్బుల్స్ పాడై మొత్తం నిర్మాణాన్ని దెబ్బతీస్తుందనేది కేవలం ఒక రీజన్ మాత్రమే ఇక మరో తలుపుల మిస్టరీ సైంటిస్టుల బుర్రను తొలిచే మరో తలుపు గీజా పిరమిడ్స్ గ్రేట్ పింగ్స్ ఆఫ్ గీజా దీనిని గ్రీకు ఈజిప్ట్ మైథాలజీ ప్రకారం నిర్మించాననేది ఒక వాదన గ్రేట్ మయాన్ బొమ్మ ఆధారంగా ఈ స్పింగ్స్ ని కట్టారు పంతొమ్మిది మీటర్ల వెడల్పున్న ఈ కట్టడాన్ని నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం కట్టారు దీనికోసం వంద మంది పనిచేశారనే లెక్కలు కూడా ఉన్నాయి అవి ఎలా తెలిసాయంటే ఈ నిర్మాణం కింద రెండు భారీ సొరంగాలు ఉన్నాయి వాటిలో పేపర్స్ లాంటి తాళపత్ర గ్రంథాలు చుట్టి ఉన్నాయి వాటిని రికార్డు భద్రపరిచేందుకు రహస్య గదిగా వాడుకున్నారు ఎందుకంటే మనుషులు కనిపెట్టినట్టుకి అది తాళం వేసి ఉంది ఆ తర్వాత రాజులు సైతం దాన్ని తెరవడానికి కొన్ని వందల ఏళ్లు భయపడ్డారు కూడా అయితే వందల ఏళ్ల క్రితం మనుషులు వాడిన ఆయుధాలు కూడా దొరికాయి ఈ స్పింగ్స్ని కూలీలు కట్టలేదు అధికారికంగా నమ్మకమైన వారే సామాన్య మనుషులకు తెలియకుండా ఉండడానికి దీనిని కట్టి ఉంటారు లోపలికి వెళ్లే వరకు కూడా అక్కడ సొరంగం ఉంటుందని కూడా కనిపెట్టలేం అయితే సొరంగం తలుపులను మాత్రం ప్రభుత్వాలు సీల్ చేసేసాయి అవి తెరిస్తే నిర్మాణం పాడైపోతుందని లేదంటే దాని వెనుక ఇంకేదైనా కారణం ఉండొచ్చనే భయం కూడా ఉంది ఎందుకంటే దానికి పునాది లేదు దాని ఆర్కిటెక్ట్ అర్థం కాదు దీంతో మూసి ఉంచడం మినహా చేసేదేమీ లేదు అందుకే స్పింగ్స్ సొరంగం తలుపులు ఎప్పటికీ తెరుచుకోవు ఇక మరో మిస్టీరియస్ డోర్ కేరళలోని పద్మనాభస్వామి ఆలయం ఈ ఆలయం కింద ఆరు సొరంగాలున్నాయి ఆరింటికి ఆరు తలుపులున్నాయి అవి కూడా భారీ ఇనుముతో చేసినవి అవి తీయాలంటే సాధ్యం కాని పని ఎందుకంటే ప్రతి సొరంగంలో వేలాది పాములుంటాయి రెండు వేల పదకొండులో వీటిని అఫీషియల్గా తెరవగా లక్ష కోట్లపైనే విలువైన వజ్రాలు బంగారు ఆభరణాలు దొరికాయి అయితే కొంతమంది దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేశారు ఎందుకంటే ఆరవ తలుపు తీయాలంటే అందరూ భయపడ్డారు ఆ గదికి శాప మహిమ ఉందనేది కొంతమంది నమ్మకం దీంతో ఆరో గది తెరుచుకోలేదు ఇంతకుముందు ఆరు గదుల తలుపుల్లో కొన్నింటిలోకి వెళ్లేందుకు దొంగలు కూడా ప్రయత్నించారు వరంతా కూడా పాము కాట్లకు చనిపోయారు ఒకటి కాదు రెండు కాదు భయంకరమైన పాములు వాటిలో ఉన్నాయనేది చాలా నమ్మకం అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై నుంచి ఐదు తలుపులను ఏడు సార్లు తెరిచారు ఆరవ తలుపు తెరవడం సాధ్యం కాదని తేల్చేశారు ఎందుకంటే ఆ తలుపు తెరిస్తే ఏమవుతుందో ఎవ్వరికీ తెలియడం లేదు శాస్త్రం కంటే నమ్మకం మీద ఎక్కువ ఆధారపడ్డాం గుడికి ఆ ఆరవ గదికి చరిత్ర ఉంది కాబట్టి ముట్టుకోకపోవడమే మంచిదని చాలామంది చెప్పడంతో ఆరవ గది తెరవకుండానే ఒక మిస్టరీగా మిగిలిపోయింది ఇక మరోటి చైనాలోని మిస్టీరియస్ మొదటి చక్రవర్తి టూమ్ ఆసక్తిని రేపుతోంది రెండు వేల ఏళ్ల క్రితం చినన్ షీ హాంగ్ చిన్ సామ్రాజ్యాన్ని ఏకం చేశాడు అయితే చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో పంతొమ్మిదేళ్లు వచ్చే వరకు కూడా అతను రాజు కాలేకపోయాడు ఆ తర్వాత చుట్టూ ఉన్న ఆరు పెద్ద రాజ్యాలను కలుపుకొని అతిపెద్ద సామ్రాజ్యం ఏర్పాటు చేశాడు క్రీస్తు పూర్వం రెండు వందల పదవ సంవత్సరంలో చిన్ సామ్రాజ్యం అంటే చాలా పాపులర్ అతని యుద్ధ నీతులు వ్యూహాలు ప్రతిధులకు దడ పుట్టిస్తాయి పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో చిన్ పాలించిన సెంటర్లో వ్యవసాయం పనులు చేస్తుండగా చిన్ టెర్రికాటా సైనికుడి యొక్క విగ్రహం బయటపడింది అది కూడా భారీ విగ్రహం ఆ తర్వాత తవ్వకాలు చేపడితే నాలుగు వేల టెర్రికాటా సైనికుల విగ్రహాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇక ఆ తర్వాత ఎనిమిది వేలు బయటపడ్డాయి అయితే ఆ సైనికుల యొక్క సమాధులున్న సెంటర్లో షిన్ సమాధి ఉంది దానికి పెద్ద తాళం కూడా ఉంది సొరంగంలో మరో సొరంగం దాని తలుపులు మూసుకొని ఉన్నాయి లోపలికి వెళ్లాలా వద్దా తాళం తీయాలా వద్దా ఇదే ప్రశ్న రెండు వేల పదకొండు నుంచి వేధిస్తోంది అందులో ఏముంది ఏమైనా రహస్యాలున్నాయా అని ఆసక్తిగా ఉన్నా కూడా దానిని తీసే ధైర్యం లేదు ఎందుకంటే అదే పెద్ద మిస్టరీ వారి దగ్గర సమాధానం ఉందో లేదో కూడా బయట ప్రపంచానికి చెప్పలేదు మొత్తానికి ఈ తలుపులు ఎప్పటికీ తెరుచుకోవు అనేది వాస్తవంగా మిగిలిపోయింది మరి ఇలాంటి మిస్టరీస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి